మెయిన్ డ్యామ్ కాపర్ డ్యామ్ అంత ఎత్తుండదు, కాపర్ డ్యామ్ ఎంత ఎత్తుండదు. అసలు లక్ష్యం 45.72 మీటర్లు అంటున్నారు, అందువల్ల ఇక్కడ ఎత్తు ఎంత అనేటువంటిది 41-47 అని అంటే ఎత్తు పెరిగే కొలిది మండలాల మొత్తం మెరుగుతాయి, గ్రామాల మొత్తం మెరుగుతాయి, నిర్వాసితుల సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల పోలవరం ప్రాజెక్టే ఒకళ్ళని తేల్చడం కోసం ఒక పెద్ద ప్రాదేశిక భాగాన్ని ముంచడం పెద్ద విధ్వంసం అది. అయినా కానీ ఆ ప్రాజెక్టు ముందుకెళ్తున్న పరిస్థితులు మరి ఎత్తు పెంచేటువంటి పరిస్థితుల్లో నిర్వాసితుల సంఖ్యను లెక్కలేయడంలో కూడా చాలా లెక్కలు తప్పుడు లెక్కలు ఉన్నాయి. అందువల్ల నిర్వాసితుల లెక్కలు కూడా ఖచ్చితంగా లెక్కగట్టి ఈ యొక్క బడ్జెట్లో మొదటి ప్రయారిటీగా నిర్వాసితుల ప్రయారిటీ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దాన్ని కూడా క్లారిఫై చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష. అందుకే ఆ రోజు 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని కూడా పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని ఆ రోజు 32 సార్లు డైరెక్ట్గా ఫిజికల్గా మరి ఆయన పోలవరం ప్రాజెక్టుని విజిట్ చేస్తూ 104 సార్లు వర్చువల్గా ఆయన మరి రివ్యూ చేస్తూ 5 సంవత్సరాల్లో అంటే 14 నుంచి 19 5 సంవత్సరాల్లో 72% ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని పరిగెట్టించే పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఏదైతే 2019లో ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే అది 2021కి పోలవరం పూర్తయి, పోలవరం ద్వారా గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించి ఉండేవి అధ్యక్ష. ఏదైతే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం ద్వారా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తవడం మాట నుంచి ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసానికి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఒక ప్రశ్నార్థకం చేసేసినటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మేము చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది ఒక రకంగా పోలవరానికి ఒక నష్టం. రెండవది ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే ప్రశ్న అడిగారో అది రెండవది. అంటే ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి +45.72 అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ యొక్క 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్కే పోలవరం ప్రాజెక్టు ఈ రోజు కాదు అధ్యక్ష, ఆ రోజు చెన్నారెడ్డి గారు శంకుస్థాపన చేసిన దగ్గర నుండి మరి ఏదైతే రాజశేఖర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏదైతే చాలా క్లియర్గా ఆ యొక్క 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది అది పోలవరం ప్రాజెక్టుకి అంటే అది కూడా మనం కూడా చెప్పడం కాదు చాలా క్లియర్గా గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 150 FRLకి వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారమే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్కే ఆ రోజు ఎస్టిమేషన్స్ కూడా 2019లో 55,656 కోట్లకి ఆ రోజు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ శాంక్షన్స్ కూడా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే 10/1/2022 ఏదైతే 41.15 వరకు కూడా మరి యొక్క రిజర్వాయర్ని వాటర్ని నింపడం ద్వారా 30,436 కోట్ల రూపాయలు వస్తే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చని ఏదైతే ఆయన లేఖ రాశారో దాని ద్వారా పోలవరం ప్రాజెక్టు మరి ఎత్తు విషయంలో అనుమానాలు అనేవి రావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆ రకంగా 41.15 కన్ఫర్మ్ అయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్యారేజీ లాగా మారిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. పోలవరం ఏదైతే ఆ యొక్క 41.15 కన్ఫర్మ్ అవుతే అందులో స్టోరేజ్ వాటర్ కేవలం 109 TMCలు మాత్రమే దాని కెపాసిటీ ఉంటుంది, ఆ లెవెల్కి అది డెడ్ స్టోరేజ్ అవుతుంది అధ్యక్ష. దానివల్లే అది ప్రాజెక్టులా బ్యారేజ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఆ రోజు ప్రభుత్వం గుర్తించుకోకుండా, ఎందుకంటే ఆ రోజు 25 MPలు ఇవ్వండి అని ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే
ఆయనకి ఉభయ సభల్లోనూ కలిపి దగ్గర దగ్గర 32-33 మంది ఎంపీలను అటు లోక్సభ కానీ ఇటు రాజ్యసభ కానీ ఎంపీలను ఇస్తే మరి ఆయన ఏ ఒత్తుళ్ళకి లొంగి ఏం మాట్లాడారో తెలియదు కానీ మరి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క 41.15K మాకు ఈ అమౌంట్ ఉండని ఆయన లేక అడగడం అనేది ఒక రకంగా పోలవరం ప్రాజెక్టుకి చేటు చచ్చేటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు ఆ యొక్క 45 మరి ఏదైతే ఆ యొక్క 72 ఏదైతే ఉందో అది 194 టీఎంసీల నీటిని మనం నిలువ చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది దానివల్ల. అదేవిధంగా 322 టీఎంసీలు నీరుని మనం యూటిలైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఆ 145 మనం కన్ఫర్మ్ అవడం ద్వారా 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా మనం ఆయకట్టుని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా 23.5 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా 28.50 లక్షల జనాభాకు త్రాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఇటు కృష్ణాకి వాటర్ తీసుకొచ్చి తద్వారా శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్తో రాయలసీమకి మనం యొక్క గోదావరి జలాలని బ్యాక్ వాటర్ ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్ ద్వారా అటు ఉత్తరాంధ్రకు అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరుకి అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని రకాలైనటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు మరి ఏదైతే 194 టీఎంసీలు నీరు నిలవ ఉన్నప్పుడే ఈ ప్రయోజనాలన్నీ కూడా సాధ్యమవుతాయి అధ్యక్ష. అంటే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు కూడా చాలా క్లియర్గా ఏదైతే ఆ 45.72 ఏదైతే ఉందో మరి అక్కడి వరకు నీటిని నిల్వ చేస్తేనే ఈ ప్రయోజనాలన్నీ కూడా మనకు సమకూరుతాయి అధ్యక్ష. కానీ ఈ ప్రయోజనాలన్నిటి కూడా కాలరాచి గత ప్రభుత్వం ఏదైతే 41.15 మరి కొంతమేర అంటే నిధులు తెచ్చుకోవడంలో అంటే ఏ కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తే తొందరగా వస్తే ఆ నిధులు ఏదైనా డైవర్ట్ చేసుకుని ఉపయోగించుకుందామనేటువంటి ఆలోచనతో వెళ్ళిందేమో తప్ప పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశం వస్తే గత ప్రభుత్వం చేయనటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా చూస్తే ఏదైతే పోలవరం విషయంలో ఎందుకంటే మేము కూడా ఆలోచన చేసాం ఎందుకు ఇట్లా అనాలోచితంగా అధికారులను కూడా అడిగాం మేము ఎందుకు మీరు 2022 41.15 ఎందుకు మీరు లెటర్ రాయవలసి వచ్చింది మీకు అవసరం ఏంటి అని అంటే వాళ్ళు కూడా మరి నీళ్లు నమిలినటువంటి పరిస్థితి ఆఫ్ రికార్డ్లో మాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ రకంగా కనుక మనం పంపితే 55,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు కూడా పరిమితం అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 10,000-15,000 కోట్లు ఇస్తే దాన్ని ఏదో రకంగా డైవర్ట్ చేసుకుందాం అంటే నిధులు తెచ్చుకుని డైవర్ట్ చేసుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ పోలవరం ప్రాజెక్టు యాక్చువల్ డిజైన్ ప్రకారం చేద్దామనేటువంటి ఆలోచన గత ప్రభుత్వానికి లేనట్టుగా కనిపించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ అభిప్రాయం కూడా మాకు ఎందుకు వస్తూ ఉందంటే ఏదైతే ఆ యొక్క పోలవరం నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేసిందో దాన్ని కూడా దారి మళ్లించింది గత ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు చూస్తే చాలా క్లియర్గా ఏదైతే 2014-2019 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టుకి ఆ రోజున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 11,762 కోట్లు ఆ రోజు మరి ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇచ్చింది 6,764 కోట్లు అధ్యక్ష. అంటే ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి నిధులు ముందుగా ఖర్చు పెట్టి పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే మరి ఏదైతే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఏదైతే ఇది ముఖ్యమైనటువంటి విషయమే అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలు శాసన మండలి ద్వారా కానీ శాసనసభ ద్వారా కానీ ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గౌరవ ఏదైతే ప్రతిపక్ష సభ్యులు కూడా ఉంటే వాస్తవాలు కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ ఎందుకంటే ఏదైతే 2019-2024 వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఖర్చు పెట్టింది అధ్యక్ష 4,167 కోట్లు అధ్యక్ష. ఆ రోజు 5 సంవత్సరాల్లో మరి వాళ్ళకి కేంద్రం నుంచి వచ్చింది 8,382 కోట్లు అధ్యక్ష. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మరి వైసీపీ ప్రభుత్వంలో వస్తే
ఆ డబ్బులు కూడా పోని కనీసం పోలవరానికి ఖర్చు పెట్టకుండా మరి 3385 కోట్లు ఏదైతే ఎక్సెస్ గా గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన అమౌంట్ ను కూడా వీళ్ళు డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అధ్యక్ష డిబేట్ అయిపోతున్నారు మంత్రి గారు. డిబేట్ అయ్యారు సార్. వాస్తవం సార్ ఎందుకంటే అడిగిన ప్రశ్న ఎత్తుకు సంబంధించి అదే సార్ దానికి సంబంధించి చాలా క్లియర్ గా అంటే మీరు కావాలంటే దీనికి ఏమైనా షార్ట్ డిస్కషన్ పెట్టండి మొత్తం పోలవరం మీద. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే పోలవరం ఎత్తు తగ్గించిన మాట వాస్తవా, దాని సామర్థ్య వివరాలు నిల వివరాలు దానికి సప్లిమెంటరీగానే, ఎందుకంటే పోలవరం ఎత్తుని తగ్గించడం వాస్తవమే ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటిదని దానికి ఆన్సర్ ఇచ్చాం. కానీ ఆ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇచ్చింది అనే దానికి కూడా మనం ఆన్సర్ ప్రజలకు ఇవ్వకపోతే ఆ ప్రభుత్వ ఉద్దేశం ఏంటనేది కూడా తెలియజేయాల్సిన బాధ్యత కూడా గౌరవ మంత్రివర్యులుగా మా మీద కూడా ఉంది. అంటే ఈ నిధుల మీద ఉన్నటువంటి శ్రద్ధ పోలవరం పూర్తవడంలో లేదనేటువంటి విషయానికి లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాలని ఈవేళ గౌరవ సభ ద్వారా ప్రజలకు తీసుకొచ్చేటువంటి విషయంలో చేస్తున్నారు అధ్యక్ష. అంటే ఎందుకంటే ఇది పోలవరం ప్రాజెక్టు పూర్తవుతాను, ఇప్పుడు మీరు కూడా మన గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సభ్యులు ఈ రోజు కూడా 13 లక్షలు 12 లక్షలు క్యూసిక్ల నీరు ఈవేళ వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. సముద్రంలోకి పోతే పర్లా, ఈ రోజు మన గ్రామాలన్నీ కూడా నీటిలో మునిగి ఉన్నాయి. అదే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా మనం చేసుకుని ఉండేవాళ్ళం, ఇవాళ వరద నివారణ కూడా జరిగి ఉండదు. ఇవాళ మీ గ్రామాలు మా గ్రామాలు కూడా ఆ ఫ్లడ్ నుంచి కూడా బయటపడి, అంటే ఇంత బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి మన సమయం విలువైనటువంటి విషయం కాబట్టి ఒక 2 నిమిషాలు దీని మీద చర్చించినా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అధ్యక్ష. దయవించి ఒక 2 నిమిషాలు, ఎందుకంటే ఇప్పుడే గౌరవ సభ్యులు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఏదైతే మన వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మరి గౌరవ సభ్యులు రామారావు గారు, ఇది కూడా ఏదైతే పునరావాసం గురించి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పునరావాస విషయంలో కూడా, ఎందుకంటే మేము కూడా ఒక మోరల్గా కమిట్ అయి ఉన్నాం. ఎందుకంటే నేను కూడా గత 30 రోజుల నుంచి కూడా అధికారులతో కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తూ ఉన్నాం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమో అదే సమయంలో నిర్వాసితుల బాధ్యత కూడా అంతే అవసరం. ఎందుకంటే నిర్వాసితులు ఎవరి కోసం ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళ భూములు ఈ రాష్ట్రం కోసం ఇచ్చారు, రైతుల కోసం ఇచ్చారు, త్యాగం చేశారు నిర్వాసితులు. అందుచేత ఖచ్చితంగా NDA ప్రభుత్వం ఏదైతే మాది ఉందో ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మాణం ఎంత సీరియస్గా తీసుకుంటామో, అట్ ద సేమ్ టైం నిర్వాసితులకు సంబంధించి R&R ఏదైతే ప్యాకేజ్ ఏదైతే ఉందో వాళ్ళు ఫుల్ఫ్లెడ్జెడ్గా అందించి, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చూసాం ఏదైతే ఆ గోదావరి వరదకి ముంపుకు గురవుతే వాళ్ళకి కనీసం మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఇవ్వలేనిటువంటి స్థితిలో ఆ నిర్వాసితులు కొండల్లోనూ గుట్టల్లోనూ తలదాచుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుచేత వాళ్ళు కూడా రోడ్డుకి నిరసన చేశారు, ఏదైతే మేము తెలంగాణలోకి మళ్ళీ తిరిగి కలిపేయండి మా ఆంధ్రాన అనేటువంటి పరిస్థితి ఆ రోజు గత ప్రభుత్వంలో ఉంది సార్. అందుచేత ఈరోజు మరి ఆ బ్యారే ప్రాజెక్టుతో పాటుగా నిర్వాసితులకు సంబంధించిన కూడా మరి వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటాం. అందుకే ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఈరోజు శాసనసభలో కూడా ఏదైతే ఫ్లడ్స్కి సంబంధించి ఎవరైతే ఎఫెక్టెడ్ అంటే అటు నిర్వాసితులు కానీ అటు ఏదైతే గోదావరి ఫ్లడ్ ద్వారా ఎవరైతే ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి మీద కూడా ఈరోజు డిస్కషన్ కూడా అనుమతించడం జరిగింది. ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మా యొక్క ప్రయారిటీ ఏంటనేది దాని ద్వారా మీ ద్వారా సభ ద్వారా దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎత్తు 45 మీటర్లకి ఉంచుతున్నారా? దానికి 41 చాలా క్లియర్గా ఏదైతే నిన్ననే కేబినెట్ ఒరిజినల్ డిజైన్ కేబినెట్ సమయం 45.72 వెళ్తున్నారు. నిన్న చాలా క్లియర్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఈ యొక్క బహుళ ప్రయోజనాలు సమకూర్చేటువంటి విధంగా 45.72 మీటర్ల ఫుల్ వాటర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికే కట్టుబడి దానికే కేంద్రం నుంచి సాయం అందించాలని చెప్పేసి కూడా మరి కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1-3.